హలో అండి, నమస్తే. నేను మీ ప్రియా సుకుమార్. వెల్కమ్ టు ఇట్స్ టైమ్ ఫర్ హోమ్ మేడ్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే మా పాప బర్త్డే వ్లాగ్ అండి. మా మిల్కీ బర్త్డే అన్నమాట, 4th బర్త్డే. సో బర్త్డే అంటే, అది కూడా పిల్లల బర్త్డే అంటే, ఏదన్నా ఒక స్పెషల్ థీమ్ ఉండాలి కదా. సో అందుకని నేను ఒక పర్పుల్ థీమ్ అనుకున్నాను అన్నమాట. పర్పుల్ అండ్ సిల్వర్ ప్లాన్ చేశాను. సో అందుకోసం కేక్ కూడా ఇలానే రెడీ చేశాను అన్నమాట. సో తను బార్బీ డాల్ కేక్ కావాలని చెప్పింది. సో నేను ఇలా ప్లాన్ చేశాను అన్నమాట. అలాగే పర్పుల్ అండ్ కొంచెం పింక్ మిక్స్డ్ ఎడిబుల్ బటర్ఫ్లైస్ అన్నమాట. సో ఆ బటర్ఫ్లైస్ ఏంటంటే ఎడిబుల్ అన్నమాట, మనం తినేసేయచ్చు. వేఫర్స్తో చేస్తారనమాట. అండ్ కొన్ని స్ప్రింక్లర్స్ తెచ్చానమాట. సో అవన్నిటినీ బాగా నీట్గా అరేంజ్ చేసేసాను దాని మీద. సో ఇది పాప స్కూల్కి వెళ్ళింది. పాప స్కూల్ నుంచి వచ్చే లోపల ప్రిపేర్ చేసేయాలనేది ఫాస్ట్గా చేసేసాను అనమాట. సో అందుకే వీడియో డీటెయిల్గా రికార్డ్ చేయలేకపోయాను. సో అయిపోయిన తర్వాత ఇది అండి అవుట్పుట్. చాలా బాగా వచ్చింది అసలు కేక్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, ఫస్ట్ టైం నేను బార్బీ డాల్ కేక్ చేయడము. చాలా చాలా బాగా వచ్చింది, బాగా సెట్ అయిందనమాట. సో ఇక పాప అయితే స్కూల్ నుంచి రిటర్న్ అయిపోయింది. సో బాగా అలసిపోయిందనమాట. సో ఇంకా ఇది తన మార్నింగ్ డ్రెస్, స్కూల్కి వేసుకెళ్ళిన డ్రెస్. సో ఇంకా జ్యువెలరీ నాట్ అలౌడ్ అని ఇంకా ఒక పెర్ల్ సెట్ వేసి పంపించాను. సో తను చూపిస్తోందనమాట తన డ్రెస్ని. చాలా బాగుంది యాక్చువల్లీ మార్నింగ్. వీడియోలో కన్నా డైరెక్ట్గా చాలా బాగుంది. వీడియోలో కొంచెం లైట్ కలర్ కనిపిస్తోంది. సో ఇక సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేయాలి కదండి. 7 o'clockకి అనుకున్నాము. ఇంకా హడావిడి హడావిడిగానే ఉంది మార్నింగ్ నుంచి. సో తను డెకరేషన్ చూసి చాలా ఎగ్జైట్ అవుతుందన్నమాట. సో ఏం హడావిడి ఏం లేదండి, జస్ట్ సింపుల్గా డెకరేషన్ ప్లాన్ చేశాను. బెలూన్స్ అయితే తీసుకొచ్చాను కానీ ఇంకా టైం సరిపోలేదు. జస్ట్ ఈ సైడ్ ఆ సైడ్ పెట్టేసి ఇంకా కర్టెన్స్ అనేది వేసేసాను అన్నమాట. సో ఇది అన్నమాట. ఏది పెడతావు? ఎట్లా వస్తుంది? అవునా మిల్కీ, ఏం చేస్తున్నావు నువ్వు? సో ఇక్కడ డిష్ ఏమంటుంది అంటే, ఆన్లైన్లో సెర్చ్ చేస్తే హ్యాపీ బర్త్డే గహనా అని సెర్చ్ చేస్తే సాంగ్ కూడా హ్యాపీ బర్త్డే గహనా అని ప్లే అవుతుందంట. ఇది నాకు ఇప్పటిదాకా తెలియదండి. సో వాళ్ళు ఎక్కడ చూసారంట. సో అది చెప్తోంది పాప. సో అది ప్లే అవుతోంది. చూసారా తన ఎగ్జైట్మెంట్. మిల్కీ యాక్చువల్ నేమ్ వచ్చి గహనా రెడ్డి అండి, బట్ నేనైతే ముద్దుగా మిల్కీ అని పిలుస్తుంటాను. సో తన వీడియో తనే తీసుకుంటుందంట, అది చెప్తోందనమాట. నువ్వు తీయద్దు, నేనే తీస్తాను అని చెప్తోంది. సో ఇంకా అయితే పిల్లలు వచ్చేసారండి. సో ఇంకా బిజీ అయిపోయింది గహనా. ఇట్లా రైట్ సైడ్ ఉన్నది లోకి, మీ అందరికీ తెలుసు, మా ఆడపడుచు వాళ్ళ పెద్ద బాబు అనమాట. ఇంకా కింద వరలక్ష్మి అని వాళ్ళ పాప అండ్ బాబు అనమాట. లోకి, లోచన్ రెడ్డి అండ్ డిషిత అమ్మ, అత్తమ్మ. ఇంకా సుక్కుకు అయితే కుదరలేదండి, ఇంకా హైదరాబాద్లో మీటింగ్ ఉందంటే ఇంకా వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో ఒక్కటే మేనేజ్ చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 2 డేస్ చాలా హడావిడి హడావిడిగా తిరిగానమాట. సో ఎలాగో అనలాగా కొంచెం నేను అనుకున్న రేంజ్లోనే సింపుల్గా ప్లాన్ చేశానమాట. చాలా బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను. నీట్ అండ్ సింపుల్గా జరిగిందనమాట. ఇక మన మిల్కీ అయితే ఫోటో సెషన్కి మాత్రం కోఆపరేట్ చేయలేదండి. సో తను ఎలా అంటే అలాగా పెడుతుందనమాట. ఇంకా చిన్నపిల్ల కదా, తనకి ఇంకా అంత ఇదిగా రాలేదన్నమాట. ఇంకా సుక్కు అయితే డిషీకి కూడా ఒక కేక్ పంపించాడండి, తను ఫీల్ అవ్వకూడదు కదా. సో ఇద్దరు సెలబ్రేట్ చేసుకుంటారు హ్యాపీగా అని చెప్పి తనకి కూడా ఒక కేక్ పంపించారనమాట. సో ఇద్దరు కట్ చేస్తున్నారు. మాకు మిల్కీకి చూడండి అక్క మీద ఎంత ప్రేమో. అసలు చాలా చాలా డిఫరెంట్ అండి మిల్కీ. మాత్రము చిన్న పిల్లైనా అండర్స్టాండింగ్ పవర్ చాలా ఉంటుంది తనకి, అర్థం చేసుకుంటుంది అన్నమాట బాగా. సో రిలేషన్షిప్స్కి చాలా వాల్యూ ఇస్తుంది మిల్కీ ఈ ఏజ్లో, తనకి బాగా తెలుసు అన్నమాట.
చూడండి ఫస్ట్ తన ఫ్రెండ్కి పెట్టేసింది చుట్టికి చుట్టీ అక్కడ ఉంది కదా తన అన్నమాట సో ఫస్ట్ తనకు పెట్టేసింది తన ఫ్రెండ్ అన్నమాట తను వన్ ఇయర్ పెద్దదే అయినా తనకి చాలా క్లోజ్ అయింది వన్ డేలోనే ఇక తను కూడా హరిత అని చాలా తక్కువ టైంలో నాకు బాగా క్లోజ్ అయిన అమ్మాయి అన్నమాట చాలా తక్కువ టైంలో చాలా క్లోజ్ అయింది అమ్మాయి నాకు సో ఇంకా వరలక్ష్మి వాళ్ళ పాప అండ్ బాబు అండ్ వరలక్ష్మి మిస్ అయింది వరలక్ష్మి అండ్ కల్పన అండ్ హరిత ఈ ముగ్గురు చాలా తక్కువ టైంలో ఒక స్కూల్ ఫంక్షన్ రోజు బాగా కలిసిపోయామండి చాలా చాలా బాగా అంటే రిలేషన్షిప్ కూడా అసలు స్ట్రాంగ్గా అనిపించింది అన్నమాట వన్ డేలో మేము చాలా క్లోజ్ అనిపించింది నాకు చాలా అరుదుగా జరుగుతుంటుందండి అంటే ఈగోస్ లేకుండా మెంటాలిటీస్ మ్యాచ్ అవ్వడం అనేది చాలా రేర్గా జరుగుతుంటుంది అది ఎందుకో మాకు బాగా సెట్ అయింది అనిపిస్తుంది తక్కువగానే మాట్లాడుకుంటాం బట్ కొంచెం ఎందుకో కొంచెం స్ట్రాంగ్గా బాండ్ ఉన్నట్లు అనిపిస్తుంది అన్నమాట తిను కల్పన అన్నమాట ఇక ఇదే మా అపార్ట్మెంట్లో ఉన్న పిల్లల బ్యాచ్ సో చాలా ఫన్గా ఉండింది అన్నమాట వీళ్ళతో సో అప్పుడే పైకి ఎక్కేసింది మా మిల్కి మనం పిల్లలకి ఇప్పటి నుంచి బ్లెస్సింగ్స్ అన్నది తీసుకోవడం నేర్పించాలండి పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అన్నట్లు నేర్పించాలన్నమాట పలకరించడం నమస్తే చెప్పి పలకరించడం అన్నీ నేర్పించాలన్నమాట అలా నేర్పించడం వల్ల పిల్లలకి ఫ్యూచర్లో ఇంకా సంస్కారం అనేది పెరిగి మంచి చెడులు బాగా తెలుసుకుంటారు అనేది నా ఉద్దేశం అన్నమాట ఇక డిన్నర్కి చపాతి అండ్ మష్రూమ్ మసాలా అండ్ చికెన్ అన్నమాట మష్రూమ్ మసాలా వచ్చి అమ్మకి అత్తమ్మకి చేశాను ఇంకా మిగిలిన వాళ్ళకందరికీ చికెన్ కర్రీ చేశానన్నమాట ఇది మొత్తానికి సూపర్ సూపర్ సక్సెస్ అన్నమాట ఒక్కటే సుకు లేదు అదొక్కటే అన్నమాట కొంచెం బాధ అనిపించింది బట్ పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది సో చాలా చాలా హ్యాపీగా మా పాప ఫోర్త్ బర్త్డే అయితే సూపర్ సక్సెస్ అయిందండి మీరు కూడా మా పాపను బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్